నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని, ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని, సిలువలోన నీకు నాకు విజయం చేకూర్చెనని, సిలువలోన నీకు నాకు విజయం చేకూర్చెనని. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. శ్రమలో శోధనలో మరణ బంధకములో శాంతి సమాధానము దయచేసిన దేవుడు. శ్రమలో శోధనలో మరణ బంధకములో శాంతి సమాధానము దయచేసిన దేవుడు. ఆశా నిరాశలలో ఆవేదన వలయములో, ఆశా నిరాశలలో ఆవేదన వలయములో, ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు, ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దీర్ఘాయువు చేత దీవించు దేవుడు, దీర్ఘశాంతముతో దీనత్వము నేర్పును. దీర్ఘాయువు చేత దీవించు దేవుడు, దీర్ఘశాంతముతో దీనత్వము నేర్పును. మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు, మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు, మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును. మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని, ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దైవజనులు కందుల దేవదనామయ్య గారు ఇప్పుడు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ, ప్రభువును మన రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్త నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మనము దేవుని సన్నిధికి సహవాసానికి మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, ప్రభు వాక్య లోతునకు వెళ్దాం. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి బోధిస్తాడు, ఏమి బోధించనై ఉన్నాడు, ఆ విషయాలు నాకు కూడా తెలియవండి. మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండండి, మీ హృదయములను సిద్ధం చేయండి. వినగల చెవి, గ్రహించగల హృదయం మనకు అవసరం. ఆ స్థితిగతులు కలిగి ప్రభుతో సహవాసం చేద్దాం, ఆయన యొక్క అడుగు జాడలలో ప్రయాణం చేద్దాం. వెళ్దామా ఇక వాక్య బలోతునకు? రండి ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు శుభవందనాలు తెలియజేస్తూ
వాక్యపు లోతునకు వెళ్తున్నాను. ఈ దిన వాక్యములో యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో నుంచి ప్రయాణం చేద్దాం. మొదటి అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును. నీకును అనగా యెహోషువా నీకును తోడై ఉండును. నిన్ను విడువను నిన్ను ఎడబాయెను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి. నీ ఆత్మవర్షం కుమ్మరింపొచ్చాయండి. కొంత సమయము నీ మెల్లని స్వరము మాకు వినిపించండి. మా హృదయాలు తెప్పరిల్లబోకని మాకు దయచేయమని ఈ సమయంలో ప్రభు ఆత్మ స్పిరిట్ ప్రజ్వలింపొచ్చాయండి. నడిపింపు దయచేయండి. నీ లేఖన సత్యములున్న ఆ పరమసత్యముందే వాటిని బోధించమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక లోతునకు వెళ్దాం. వాక్యము లోతునకు. యెహోషువ, మనందరికి తెలుసు ఇవన్నీ విషయాలు. యెహోషువ మోసే దగ్గర పరిచారకుడు, మోసకి నమ్మిన శిష్యుడు, నమ్మిన భటుడు అనుకోండి, నమ్మకం కలిగిన ఒక వ్యక్తి ఎవరు? యెహోషువ. మోసే నాయకత్వంలో మరి ఆ నాయకత్వ లక్షణాలలో ఎనువెంట ఉండి అవన్నీ మోసే దగ్గర నుంచి దేవుడు ఏమేమి చేస్తున్నాడో, మోసని ఎలాగ నడిపిస్తున్నాడో, మోసే ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో, ఈ విషయాలన్నిటినీ ప్రియ దేవుని బిడ్డలారా యెహోషువ దగ్గర ఉండి నేర్చుకున్నాడు. మోసే దగ్గర ఉండి నేర్చుకొని అనుభవం గట్టించి ఉన్నాడు. ఇలా జరుగుతున్న సందర్భంలో మోసేకి మరి ప్రభు పిలుపు వచ్చింది. ప్రభు పిలుపు వచ్చినప్పుడు మోసే ఏం చేశాడంటే యెహోషువను పిలుచుకొని యెహోషువను అభిషేకించాడు. విన్నారా? యెహోషువని అభిషేకించాడు. మోసేకి కుమారులు ఉన్నారు, కానీ తన శిష్యుడు మరి మోసే యొక్క అడుగుజాళ్ళ నడిచిన శిష్యుడు, మోసే దేవుని అడుగుజాళ్ళ నడుస్తుంటే యెహోషువ కూడా మోసే అడుగుజాళ్ళ నడిచాడు. మోసే ఏది చెప్తే అది నెరవేర్చడానికి సమర్థత చూపించాడు. ఇంత గొప్ప వ్యక్తి యెహోషువ. అందుకనే మోసే మరి ఆయన ప్రభు పిలుపు మేరకు వెళ్ళు దినములలో, ఆఖరి క్షణములలో, ఆఖరి గడియలో యెహోషువను పిలుచుకొని, యెహోషువ నా తర్వాత నీవు ఈ ప్రజలను నాయకత్వం నడిపించే నాయకుడివై నడిపించాలి అని అభిషేకించాడు. దేవుని ప్రణాళిక ఇది. దేవుని ఆ కృప, ఆ వాత్సల్యత, ఆ మమకారం, ఇవన్నీ మోసలో ఉన్నాయన్నీ యెహోషువకు తెలుసు కాబట్టి చూశారండి. కొంతమంది నడిచే వాళ్ళను బట్టి ఉంటుంది, నీ స్నేహం బట్టి ఉంటుంది, నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి కూడా ఉంటుంది. నువ్వు ఎవరితో స్నేహం చేస్తే ఏ విధంగా నీకు గుణలక్షణాలు ఏర్పడతాయో ఇక్కడ నేర్చుకోవచ్చు. మోసేతో తిరిగిన యెహోషువకి మోసే అభిషేకించాడు. నా తర్వాత నాయకత్వము వహించమని ఆయన అభిషేకించాడు. ఆయనకున్నటువంటి కర్రను యెహోషువకు అప్పచెప్పాడు. మోసే చేతి కర్రను యెహోషువకు అప్పచెప్పాడు.
అంతమాత్రమే కాదు నిబంధన మంత్రసారిని అప్పచెప్పాడు, ప్రజలను అప్పచెప్పాడు. ఇది దేవుని రిలేషను. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిలో నుంచి పరిమళించే పరిమళ శ్వాసన. మోసే కన్ను మూసిన తర్వాత నాయకత్వము యెహోషువకు వచ్చిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు యెహోషువతో. నీవు నిబ్బరము కలిగి ఉండు, నీవు ధైర్యము కలిగి ఉండు. మనం దేవుని పిల్లలు ఎలా ఉండాలా? వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, మనసులను చూసి, వాళ్ళని చూసి మనము ఊగిసలాడాలా? నో. దేవుని ప్రణాళిక ఇది. దేవుల్లో ఉన్న పిల్లలు నిబ్బరము కలిగి ఉండాలంట. అందుకే కదండి కీర్తనకారుడు గానం చేశాడు, సింహము వలె ధైర్యముగా ఉంటారు నా పిల్లలని. మన ప్రభు అండి, మన రక్షకుడండి, మనల్ని విమోచించాడండి, స్వరక్తంతో సంపాదించాడండి. మనకేముండాలి? ధైర్యం ఉండాలి. ఈ లోకంలో ఎంతోమంది కనిపిస్తుంటారు గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళని చూసి నువ్వు వణుకుతూ ఉండకూడదు. వాళ్ళు నీలాంటి వాళ్ళు. ఇంకా నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నిన్ను లేపుతున్నాడు, యెహోషువను లేపుతున్నట్టుగా. యెహోషువ కూడా అనుకున్నాడు, నా యజమానుడు మోసే ఇలాగా చనిపోయాడు, నా పరిస్థితి ఏంటని అధైర్యం చెందుతూ ఉండొచ్చు. అయితే నా ప్రభువు ధైర్యపరుస్తున్నాడు. ఒకవేళ నువ్వు అధైర్యపడే పరిస్థితులు ఉన్నా నిన్ను ఈ వాక్యము ద్వారా నిన్ను ధైర్యపరుస్తాడు దేవుడు. నిబ్బరము కలిగేటట్టుగా చేస్తాడు దేవుడు. అంటూ ఏమన్నాడు? మోసేకి తోడైన రీతిగా యెహోషువ నా కుమారుడా. మోసే తర్వాత నాయకత్వ లక్షణాలు నీకు ఇచ్చాను. నేను మోసకి ఎలాగ తోడై ఉన్నానో నీకు కూడా అలాగనే సేమ్ డిటో. ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. కనుక నువ్వు మాత్రం ధైర్యముగా ఉండో, నిబ్బరముగా ఉండో. నిన్ను వాడుకోబోతున్నా, నీకు నాయకత్వ లక్షణాలు ఇచ్చాను. ఇజ్రాయెల్ ప్రజలందరినీ నువ్వు నడిపించాలి, వారికి అందరికీ నీ వాస్తుపాస్తులు పంచివ్వాలి, కొన్ని రాజులను జయించాలి, ఎరుకో పట్టణాన్ని నాశనం చేయాలి, కాల్చిపడవేయాలి, సమాజ సంఘాన్ని నువ్వు పోషించాలి. అందుకని నీవు ధైర్యము కలిగి నిబ్బరము, నిబ్బర మనస్సు కలిగి ఉండు, నిబ్బర బుద్ధి కలిగి ఉండు. నీ ఎదుట ఎవరు నిలబడలేరు అంతే. నీవు బ్రతుకు దినములన్నీ నీకు కృపాక్షేమములు నేను నీ ఎని వంట ఉంచుతున్నా. నువ్వు నిబ్బరం కలిగి ఉండు అంతే, ధైర్యము కలిగి ఉండు. యెహోషువ ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుని వాగ్దానాన్ని చేపట్టి మనందరికీ తెలుసు. ఎరుకో పట్టణం చుట్టూ తిరిగితే ఎరుకో పట్టణం గోడలు కూలిపోయినాయి. నీకున్న దరిద్రత తీసిపడవేస్తాడు దేవుడు. నీలో ఉన్న చెడు లక్షణాలన్నీ తీసిపడవేస్తాడు దేవుడు. నిన్నే ఎన్నుకోవచ్చు ఒక నాయకుడిగా, ఒక కాపరిగా, ఒక గొప్ప వ్యక్తిగా, దేవుని సేవకుడిగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏంటి ఇన్ని సంవత్సరాలు యెహోషువ మోసేతో ప్రయాణం చేశాడో తెలుసా? మరి మనమేంటి? ఆలోచించాలి వాక్యాన్ని, ఆలోచించి గ్రహించాలి. మన వాక్యమును ఎవరిని ఉద్దేశించునో నథింగ్. దేవుడు ఒక వ్యక్తి మీద ఆయన కనుదృష్టి ఉంటే అది ఎన్నటెండెంటికి ఉంటుందండి. ఆ ఎడబడు ఎడబాయడు. ఇది వాక్యం. యెహోషువ నిన్ను ఎడువను ఎడబాయను. నీ ఎదుట ఎవరు కూడా నిలబడలేరు. ఎంత గొప్ప కృప, ఎంత బ్లెస్సింగ్, ఎంత ఆశీర్వాదం చూశారండి. మోసేతో పాటు ఆయన ఎంబడించి శ్రమలైన, ఇబ్బందులైన, కరువైన, ఎంత శరసాల పాలైన, కొలిమిలో మగ్గిపోయిన
విడిచిపెట్టలేదండి. మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అందుకనే యోసు అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించుదాము, నేనును నా ఇంటి వారను. ఈ కాన్సెప్ట్లో మనము అర్థం చేసుకోగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎక్కటానికి మెట్లండివి, దేవుని అనుగ్రహం పొందటానికి మెట్లండి ఇవన్నీ, దేవుని మహిమైశ్వర్యంలో ఒదిగిపోవటానికి కారణమండి ఇవన్నీ. దాశత్వం కాడి కింద మగ్గిపోతూ శ్రమలైనా హింసలైనా ఇబ్బందులైనా శరసాలైనా అన్ని ఓర్చుకున్నాడు యెహోషువ, ఎంబడించాడు, ఎత్తుక్కుంటూ వెళ్ళాడు, అరణ్య పాలైపోయి ఎత్తుకుంటూ వెళ్ళాడు, ఎంబడించాడు. ఎంత చేసిన వ్యక్తి కాబట్టి ఆయన తర్వాత మోసే గారి తర్వాత యెహోషువ గారికి తన ప్రజల నాయకత్వాన్ని దేవుడు అప్పచెప్పాడు. ఇది అసలు శిష్యులైన దేవునిలో ఉన్న మహిమైశ్వర్యం, దేవుని మార్గంలో ఉన్న జీవం, జీవాత్మ ఆయన, పరమాత్మ మనలో ఉన్న జీవం ఆయన యేసు ప్రభు, నజరేయుడైన యేసు. కనుక ప్రియ సంగమా, నా ప్రియ నేస్తమా, ప్రియ సహోదరి సోదరులారా, నమ్మకంగా ఉండాలి. చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 3:2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు, మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. మోషే ఇక్కడ కొంచెము ప్రభువుని చూపిస్తున్నారు. మోషే అయితే దేవుని ఇంటి అంతటిలో నమ్మకముగా ఉన్నాడంట. అంతకు మించిన అటువంటి నమ్మకత్వము మన ప్రభువులో ఉందని ఎబ్రీయులకు రాస్తూ అపొస్తలుల పౌలు గారు ఈ మాటను పొందుపరిచాడు. మన ప్రభుని చూపిస్తూ ఉన్నాడు. ప్రభువుకు సాదృశ్యము యెహోషువ కూడా. ఈ పరమ సత్యములు ప్రభు బోధించాలండి. మనకు మనం తెలుసుకుంటే వచ్చేవి కాదు. లేఖన సత్యము మన ముఖాంతరంలో నుంచి ప్రజ్వలింపబడాలి. దానికి మీనింగ్, దట్ ఈజ్ మీనింగ్ మనం కనుగొంటే పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని సర్వసత్యములనికి నడిపించితేనే ఈ లేఖన సత్యము మన ముఖాంతరంలో నుంచి ప్రజ్వలింపబడలేదు. ఈ విషయాలు చాలా సర్వసత్యం, గమనించాలి వాక్యము. దేవుని ఇండ్లంతటిలో మోసే నమ్మకస్తుడు, అయితే మన ప్రభును పోలుస్తున్నాడు. మోసే కంటే గొప్పవాడని మన ప్రభు, మన రక్షకుడు, మన ప్రాణదాత, పాపుల రక్షకుడు, విమోచకుడు ఆయనే నజరేయుడైన యేసు. అక్కడేమో మోసే తర్వాత నాయకత్వం యెహోషువకు వచ్చింది, చూసారా? ఇక్కడ పోలుస్తున్నాడు. ఎక్కడ ఎటు పోలుస్తున్నాడు? మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, కానీ అంతకంటే ఎక్కువగా నా ప్రభు మనల్ని విమోచించాడు. ఇల్లు అంటే దేవుని ఇల్లు, ఇల్లు అంటే మనమే. కనుక ఇక్కడ చదువుకున్నట్లయితే మరొకసారి చదువుకుందాం చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:3 ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు. ఆ ప్రకటన గ్రంథంలో కూడా ఈ ముద్రను ఇప్పటానికి నీవే అర్హుడవు గొర్రెపిల్ల.
ఆయనే ప్రభు అయిన క్రీస్తు. అర్హుడు మన ప్రభు, సమర్థుడు మన ప్రభు, మనల్ని రక్షించడానికి సమర్థుడు, నాయకత్వ లక్షణాలు మనకి ఇవ్వడానికి సమర్థుడు. మనలా ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో ఆ ఉంచటానికి మన దేవుడు సమర్థుడు. ఆయనే నజరేయుడైన యేసు, మన ప్రాణదాత, మన ప్రాణప్రియుడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన కృప మనల్ని తోడై ఉంది. ఆ కృప మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప రూపంలో ఉండి మనల్ని ఏం చేస్తున్నాడంటే తోడుగా ఉండి కృపయమ్మటి కృపతో నింపుతూ ఉన్నాడు. నింపి నడిపిస్తున్నాడు కాబట్టి మనకు అపవాది వేయు అగ్ని బాణములన్నిటినీ ఆర్పి పడివేస్తున్నాడు. ఆ కృపేనండి. ఆ కృప లేకపోతే మనము జీవించలేము, బ్రతకలేము. కృపయే మనల్ని నడిపిస్తా, కృపయే దేవుడు. యోహాను రచన శుభవార్తలో 1:14 ఆ కృపయేనండి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను శరీరధారిగా. కృపయేనండి, మోసే కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. గొప్ప దేవుడు మన దేవుడు, ఆది అంతమునై ఉన్న దేవుడు, అల్ప ఓ మేఘయు ఆదియు అంతమునైన దేవుడు. ఆయనను కలిగి ఉన్నాం. మనం ఎలా ఉండాలంటే నిబ్బరము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. మన ప్రధాన యాజకుడు మన ప్రభు. మన యాజక లక్షణాలు మనకి ఇచ్చాడంటే మన యాజకుడు, ప్రధాన యాజకుడు నజరేయుడైన యేసు, లోక రక్షకుడు. లోకాన్ని రక్షించుతుంది మన దేవుడు, రక్షించుతున్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మోషే తర్వాత నాయకత్వం పొందాడు యెహోషువ, క్రీస్తుకు సాదృశ్యమయ్యాడు. మోషే ఇల్లంతటి దేవుని ఇంట్లో అంతటిలో నమ్మకస్తుడైతే దేవుడు, మన దేవుడు నజరేయుడైన యేసు మహిమ ప్రభావములు కలిగిన దేవుడు. ఆ మహిమ ప్రభావములు మనకి అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి సంపన్నుడు, ఎంత మహిమాన్వితుడు. అట్టి దేవుణ్ణి మనం ఆరాధించి గణపరచాలండి. మన జీవిత శైలి అంతా మార్చబడుతుంది. మనకున్నటువంటి దుర్వ్యసనాలు పటాపంచలైపోతాయి. మన దగ్గరికి అపవాది రాదు. చిన్న చిన్న చిక్కులు వచ్చినప్పటికి అవి తొలగిపోతాయి, పటాపంచులై ఆ క్షణంలో వీడిపోతాయి. ఇది అసలు చేసలేదు. అందుకే యెహోషువ మోషేకి తోడైనట్టుగా నీకు తోడై ఉంటాను, ఇప్పుడు మనకు ప్రభు తోడైనట్టుగా, ఇప్పుడు దేవుని కృప మనవల తోడై మనకు తోడుగా ఉన్నట్టుగా, మనం నడిపిస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ మాటలు శ్రేష్టమైన మాటలు, విలువతో కూడిన మాటలు. కనుక మరి నిబ్బరం కలిగి ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ఉందాం. అట్టి కృప, అట్టి మహిమైశ్వర్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనులు మూసి తల్లు వంచండి, తల్లు వంచి కనులు మూయండి. ప్రార్థన. మహాగణుడవైన తండ్రి, మా స్తుతులపై ఆశీనుడా, స్తోత్రములు. మోసి తర్వాత యెహోషువకు నాయకత్వం ఇచ్చి నాయన నీ ప్రజలు నడిపించిన దేవా, అట్రీతిగా నే ప్రభువా మోసే ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని మీ ద్వారా స్టేట్మెంట్ పొందిన మోసే కంటే నమ్మకమైన మీరు మా దేవుడిగా మాకు ఆయన శరీరధారిగా వచ్చి మమ్మల్ని విమోచించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగు చేయండి. వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలు తీసిపడవేసేయండి. ఆయన ఏ బాధలో ఏ ఇబ్బందిలో ఉన్నారో తొలగించండి. అపవాది పెట్టు సిక్కులను దీని నుంచి విడుదల కలగజేసి సంపూర్ణ ఆరోగ్యం బలము ఆయన అస్వస్థమైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని స్వస్థపరచండి. స్వస్థపరచు యెహోవా మీరే. మీ నామంలో స్వస్థత ఉంది ప్రభువా. అట్టి భాగ్యం దయచేయండి. ఏ బాధలతో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా వారి ఇబ్బందులు తొలగించే దేవుడు నీవే. వారి తొలగించి ఆధ్యాత్మికమైన జీవితంలో ఆయన వారిని నిలబెట్టమని, నీ బండ మీద నిలపమని, సంఘము ఏర్పాటు చేయమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి
మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. నిత్య జీవ పూటలు ఏసయ్యని మాటలు నిత్య జీవ పూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పునిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును ఆ అద్భుతకరుడు ఏసయ్యా ఓ ఆశ్చర్యకరుడు ఏసయ్యా ఆ అద్భుతకరుడు ఏసయ్యా ఆశ్చర్యకరుడు ఏసయ్యా ఏసయ్య నీ మాటలు నిత్య జీవ పూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద ఏసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతములు వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు 5000 మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి 5000 రొట్టెలు 2 చేపలు 5000 మందికి ఆహారం ఆ అద్భుతకరుడు ఏసయ్యా ఆ ఆశ్చర్యకరుడు ఏసయ్యా ఆ అద్భుతకరుడు ఏసయ్యా ఓ ఆశ్చర్యకరుడు ఏసయ్యా ఏసయ్య నీ మాటలు నిత్య జీవ పూటలు.